ఈ ఆర్చర్ గురించి మీకు తెలుసా? వెదర్తో చేసిన విల్లు బాణాలు, అడవిలో సరదాగా పోటీలు, చెట్టుకు కట్టిన మూటను సరిగ్గా గురి చూసి కొడితే బహుమతిగా బెల్లం. 15 ఏళ్ల వయసు వచ్చేసరికి కూడా అతనికి అదే జీవితం. ఏనాడో తను తన విల్లు విద్యలో ఊరు దాటగలనని, అంతర్జాతీయ స్థాయికి చేరగలనని ఊహించలేదు. కానీ ఆ కుర్రాడి అపార ప్రతిభకు అనూహ్యమైన గుర్తింపు లభించింది. దొరికిన అరుదైన అవకాశాన్ని ఒడుపుగా అందిపుచ్చుకున్న అతను తన తరంలో ఆర్చరీ క్రీడకు ఏకైక చిరునామాగా నిలిచాడు. సరైన మార్గనిర్దేశంతో అతను ఏకంగా ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగాడు. మన దేశంలో ఆర్చరీ అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తున్న సమయంలో టార్చ్ బేరర్గా మారి తర్వాతి రోజు భారత్లో ఆర్చరీ అభివృద్ధికి ఒక ఆటగాడిగా దారి చూపించాడు. అతనెవరో కాదు, లింబారామ్. అతి సాధారణ గిరిజన నేపథ్యం నుంచి ట్రిపుల్ ఒలింపియన్గా గుర్తింపు పొందిన ఆర్చర్. దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఇస్ క్వశ్చన్.